అంబేద్కర్ సాయిబాబు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజు నియోజకవర్గం, మలికిపురం మండలంలో కేసినపల్లి పడమటపాలెం సంబంధించినటువంటి సొసైటీ భూముల్ని ఒక అడ్రస్ లేనటువంటి కంపెనీకి దారాదత్తం చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు, ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా లబ్ధి దగ్గర నుంచి బలవంతంగా భూమి సేకరించేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు మరి వచ్చినటువంటి కార్యక్రమం మీద మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఏవీఆర్ కంపెనీ అనేటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. అయితే పేదలకు ఇచ్చినటువంటి భూముల్ని మరి వాళ్ళు ఏ విధంగా కట్టుబడుతున్నారో తెలియదు, కానీ 120 సంవత్సరాల నుంచి అనేక రకాల కష్టాలు పడి అక్కడ వాళ్ళు సేద్యం చేసుకున్నటువంటి భూముల్ని బలవంతంగా లాక్కోవడం అనేటువంటిది ఒక దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మా భావన. దీనికి సంబంధించి రాజోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలన్నీ కలిసి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాం. పేదల భూముల జోలికి వెళితే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. వాళ్ళకి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భూముల్ని వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళు అనుభవించాలి. అయితే ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వకుండా భూమిని బలవంతంగా తీసుకుంటే కనుక తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ సరైన సమాధానం చెప్పవలసినటువంటి సమయం ఏర్పడింది. పేదలతో ఆడుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మీకు చెప్తున్నాం, మీరు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ ఓట్ల ద్వారా అయితే నెగ్గారో ఆ ఓట్లు ఇచ్చినటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల్ని పూర్తిగా నాశనం చేశారు. మరొకసారి ఈ ప్రయత్నం ద్వారా రాజోల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూసేకరణ ఏదైతే ఉందో తక్షణమే విరమించుకోవాల్సిన అవసరం మీకుంది, లేదంటే తప్పనిసరిగా పరిష్కారానికి మీరు దాన్ని అనుభవించవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూటిగా హెచ్చరించవలసినటువంటి పరిస్థితి మా అందరికి వచ్చింది. దయచేసి ఇక్కడ పేదలు మరి పేదల అభ్యున్నత కోసం, ప్రజల సంక్షేమం కోసం రావాల్సినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇబ్బందులే కలుగుతున్నాయి, అన్యాయమే జరుగుతుంది, ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, ప్రశ్నిస్తే మీరు పోలీసు కేసులు పెడుతున్నారు, ఈ విధంగా పెట్టుకుంటూ పోతే మొట్టమొదటి ప్రజలైతే ఉంటారు కానీ మీకు గత్యంతరమైన పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ అనునూయులైనటువంటి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఈ భూములు లాక్కోవటం అనేటువంటిది జరుగుతుంది, దానికి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కనుక మీరు విరమించుకోకపోతే 2019 నుంచి 2024 తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పార్టీ మనుగడ సాగదు. దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడి జీవితంతో ఆడుకోవద్దు, పేదవాడి జీవితాన్ని సర్వనాశం చేయొద్దు. మరొకసారి మీ నాన్నగారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని దయచేసి సమాధి చేయకుండా మీరు ప్రవర్తించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ, మరి తప్పనిసరిగా అఖిలపక్ష సమావేశం సందర్భంగా ఎవరైతే ఇక్కడ సొసైటీ భూముల యొక్క పరిరక్షణ కోసం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అండగా మేము అందరం ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.